హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దేవుడి ప్రసాదానికైనా సడన్గా ఫ్రెండ్స్ వచ్చినా మనం చాలా ఫాస్ట్గా చేసుకోగలిగిన స్వీట్ పాయసం. కానీ చల్లారిన తర్వాత పాయసం ఇలా ముద్దల ఉప్మాలా తయారవుతుంది. అలా కాకుండా ఎన్ని అవర్స్ అయినా ఇలా లిక్విడ్లా ఉండాలంటే నేను చూపించే విధంగా ట్రై చేయండి. కడాయి వేడి చేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యి వేసుకున్నాను. లో ఫ్లేమ్ మీద పెట్టి డ్రై ఫ్రూట్స్ 1 బై 1 సాటే చేసుకుందాం. ఫస్ట్ ఆల్మండ్స్ 2 టేబుల్ స్పూన్ చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నవి. నెక్స్ట్ క్యాష్యూస్ 2 టేబుల్ స్పూన్స్, ఇంకా కిస్మిస్ అదే రేజిన్స్ 1 టేబుల్ స్పూన్ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సాటే చేసుకోవాలి. అదే కడాయిలో 1 కప్ రోస్టెడ్ వర్మిసెల్లి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ రోస్టెడ్ సేమియా అయినా ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే చక్కటి టేస్ట్ వస్తుంది. 1 మినిట్ సాటే చేసుకొని 1 కప్పు వాటర్ పోసి సేమియాని కుక్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత సేమియా ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది. 1 కప్ గ్రాన్యులేటెడ్ షుగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోండి. షుగర్ కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ కార్డమమ్ పౌడర్ అదే ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఎక్కువ ఫ్యాట్ ఉన్న పాలు వాడితేనే పాయసం కమ్మదనం వస్తుంది. 3.8 లేదా 3.25% వాడితే బాగుంటుంది. 5 కప్స్ మిల్క్ పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే సేమియా మెజర్ చేశానో అదే కప్పు మిల్క్ పోయడానికి కూడా యూజ్ చేస్తున్నాను మెజర్మెంట్ కొరకు. స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి పాలు మరిగించుకోవాలి 1-5 నిమిషాలు. కోవా ఇది ఇండియన్ స్టోర్లో లేదా స్వీట్ షాప్లో దొరుకుతుంది. ఇది 1.5 టేబుల్ స్పూన్ మరిగే పాయసంలో వేసి లంప్స్ లేకుండా కలుపుకుందాం. దీనివల్ల పాయసం థిక్నెస్ పెరుగుతుంది అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఇంకో 3 టు 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. పాయసం ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ సేమియా కూడా ఉడికిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకొద్దిగా దగ్గర పడుతుంది. వావ్, నోరు రించే పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సాఫ్రాన్ వాటర్తో గార్నిష్ చేసుకుందాం. కోవా ఇంకా కుంకుమ పువ్వు వాడటం వల్ల స్వీట్ డిషెస్కి రిచ్నెస్ పెరుగుతుంది అండ్ ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. నా నెక్స్ట్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. హ్యాపీ కుకింగ్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.